व्याप्त संचलनम सृष्टिंचिन मेदक जिल्ला वेंकटापूर् कारु दग्धम केसलो तव्वे कोती कीलक विषयालु वेलुगुलोकी वस्तुन्नायि। ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెక్రటరీయేట్ ఉద్యోగి ధర్మా నాయక్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు। విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి। 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ధర్మా నాయక్ తన అక్క అలుడితో కలిసి స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది। పథకం ప్రకారమే ధర్మా నాయక్ ఇదంతా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది। అందుకోసమే 2 నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది। ధర్మా నాయక్ రెగ్యులర్ డ్రైవర్ లేడని తెలిందే। హైదరాబాద్ లోని అడ్డాపై రోజువారీ కిరాయి ఇస్తానని చెప్పి బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని డ్రైవర్ గా నియమించుకున్నట్లు సమాచారం। తెలిసిన డ్రైవర్ అయితే తన ప్లాన్ బహిర్గతం అవుతుందని అందుకే వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని డ్రైవర్ గా పెట్టుకున్నాడు। అనంతరం ఈ నెల 8న డ్రైవర్ కు ఫుల్ గా మద్యం తాగించి ఆ తర్వాత గొడ్డలితో నరికి హత్య చేసినట్లు విచారణలో తెలిందే। ఆపై కారులో తన మృతదేహాన్ని పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు। ఆ తర్వాత జరిగిన విషయానంతా భార్య నీలాకు చెప్పి అక్కడి నుంచి ధర్మా నాయక్ పరారైనట్లు సమాచారం। నిజామాబాద్ జిల్లా నవీన్పేట్లో ఉంటున్న తన అక్క సునంద ఆమె కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ధర్మా నాయక్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుందే। ఆన్లైన్ బెట్టింగ్ జూదానికి అలవాటు పడిన ధర్మా నాయక్ భారీగా అప్పులు చేశాడు। ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ పథకం రచించాడు। తన పేరిట 7 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని తనకు సహకరిస్తే అందులో కొంత డబ్బు ఇస్తానని తన అక్క అల్లుడికి ఆశ చూపించడంతో వారు కూడా ఈ కుట్రలో భాగస్వాములయ్యారు। ప్రస్తుతం ధర్మా నాయక్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు। విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది। ఈ నెల 9న మెదక్ జిల్లా వెంకటాపూర్ సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు। ఆ కారు సెక్రటరీయేట్ లో పనిచేసే ధర్మా నాయక్ దియని చనిపోయింది అతనేనని అక్కడ లభించిన ఆధారాల ప్రకారం పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు। అయితే ఘటన జరిగిన స్థలంలో ఖాళీ పెట్రోల్ బాటిల్ లభ్యం కావడంతో పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు। ఇది హత్య లేక ప్రమాదమా అన్న కోణంలో విచారణ చేపట్టారు। ఈ నేపథ్యంలో ధర్మా నాయక్ కుటుంబ సభ్యులపైనే నిఘా ఉంచారు। డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలంటూ ధర్మా నాయక్ తన భార్యకు చేసిన మెసేజ్ ఆధారంగా అతడు చనిపోలేదని నిర్ధారణకు వచ్చారు। సిగ్నల్స్ ఆధారంగా పూణేలో అతడిని అదుపులోకి తీసుకున్నారు। అతడిని మెదక్ తరలించి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి। చేసిన అప్పులు తీర్చలేక ఇన్సూరెన్స్ కోసం ఓ వ్యక్తిని చంపి తానే చనిపోయినట్లుగా కారు ఉంచి సజీవ దహనం చేసినట్లు ధర్మా నాయక్ ఒప్పుకున్నాడు।